డాక్టర్ గారు, కుమార్ గారు ఇలా అడుగుతున్నారు, మా బాబు వయసు 5 నెలలు, బరువు 6 కిలోలు, వాడు రాత్రి సమయంలో అస్సలు పడుకోవడం లేదు, చాలా ఏడుస్తున్నాడు, కడుపులో ఏదైనా ఇబ్బంది ఉందేమోనని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాం, ఏ సిరపులు వేసినా వాడు ఎక్కువసేపు పడుకోవడం లేదు, గ్రైప్ వాటర్ వాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఒకవేళ గ్రైప్ వాటర్ రోజుకి ఎన్నిసార్లు వాడాలి, తెలియజేయండి అని అడుగుతున్నారు. కుమార్ గారు, బాబు ఇంకా 5 మంత్స్ ఏజే, సో వీళ్ళకి ఇంకా అప్పుడే స్లీప్ రిధమ్ అనేది ఇంకా సెట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి పగలు పూట చాలా ఎక్కువగా పడుకునే పిల్లలు రాత్రి పూట పడుకోరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు నిదానంగా 5 మంత్స్ వచ్చేసింది కాబట్టి పగలు పూట కొంచెం తక్కువ నిద్ర చేసి రాత్రిపూట త్వరగా పడుకునేటట్టు, తర్వాత లాస్ట్ మీలంటే పడుకోబోయే ముందు ఏదైతే పాలు తీసుకుంటాడో అది కొంచెం లేటుగా ఇవ్వండి. సో ఇలా మీరు వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్లో చేంజెస్ చేసి మదర్ డైట్లో కూడా కొంచెం ఈవినింగ్ టైం కొంచెం ఎక్కువ బాగా డెన్స్ ఫుడ్ తీసుకొని అప్పుడు కూడా బాబు ఇంకా పడుకోవట్లేదు అంటే ఖచ్చితంగా ఏదైనా ముక్కు బ్లాక్ ఉందా లేదా చెవి నొప్పి ఉందా, ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం పూట వాతావరణం చల్లబడుతుంది, ఆ టైంలో వాళ్ళు సింపుల్గా చలికి ఎక్స్పోజ్ అయితే కూడా ఏడుస్తూ ఉంటారు. సో వాడికి బయట వాతావరణము టెంపరేచర్ చూసుకొని వేడి దుస్తులు వేసి కూడా ఆ తర్వాత కూడా ఏడుస్తూ ఉన్నాడు, పాలు తీసుకోకుండా ఏడుస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు, పాలు ఇచ్చిన తర్వాత ఏడుస్తున్నాడు అంటే కనుక వాళ్ళకి సరిపడా ఆహారం లభించలేదు అని. ఈ టైంలో మీరు కొంచెం డైట్ ప్యాటర్న్ చేంజ్ చేసి తర్వాత పగలుపూట నిద్రపోవడం కొంచెం తగ్గించి చూడండి. అలా చేసిన తర్వాత కూడా ఇంకా నిద్రపోకపోతే గ్రైప్ వాటర్ యాక్చువల్గా అది రికమెండ్ చెయ్యము, ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంటుంది అని స్టడీస్ చూపిస్తాయి కాబట్టి. అది మామూలుగా ఏదో సింపుల్ ప్లాసిబో లాగానే అది ఇవ్వడం వల్ల నిద్ర అనేది వస్తుంది, కానీ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే నిద్రపోకపోవచ్చు. సో తప్పకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి పరీక్ష చేయించుకోండి.